ఇలా అలా ఉండదు నేను ఒకసారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత నేను పవన్ కళ్యాణ్ కాదు 10 పార్టీలు మార్చి ఎవడైనా ప్యాకేజ్ ఇస్తే తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు కొడుకు జెండాలు మోయడానికి లోకేష్ మాకు మన్నడి వరకు ఏమన్నాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ 10 15 సీట్లు ఇస్తే మేము కుక్కలమా బిస్కెట్లు వేస్తే తినడానికి అన్నాడు మరి ఇప్పుడు ఎందుకు నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయడం కొడుకు లోకేష్ ముఖ్యమంత్రి చేయడమే మన ధ్యేయం మనం 30 సీట్లు గెలలేదు కదా ఆయన అన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ఓడించడమే నా గోల్ అని అసలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడయ్యా నాకు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెలియదు నేను అడుగుతున్నా పవన్ నిన్ను మోదీ ఏమో మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే మోదీ జెండా మోస్తున్నా చంద్రబాబు నాయుడు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే లోకేష్ ను ముఖ్యమంత్రి చేస్తానని అంటున్నా నీకు జగన్మోహన్ రెడ్డితో గొడవ ఎందుకు నేను ఆయనని కల్లలేదు జగన్మోహన్ రెడ్డిని నేను ఆయనకి మద్దతు ఇవ్వలేదు అసలు మేము జగన్మోహన్ రెడ్డి కలిస్తే కుప్పంలో చంద్రబాబు నాయుడు కూలిపోడా కుప్పంలోనే గెలుస్తాడా అవినీతి నేను సహించను మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది నరేంద్ర మోదీ బీజేపీ ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ స్పెషల్ స్టేటస్ నేను ఇతను తెస్తాను మరి ఇప్పుడెందుకు తేలే తమ్ముడు పవన్ మోదీ గారు అంటే నాకు చాలా ఇష్టం ఏం జైల్లో పెడతాడనా నీకు మోదీ గారు అంటే చాలా ఇష్టం మరి మోదీ గారే కదా మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు మోదీ గారే కదా మనకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు మోదీ గారే కదా మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు మోదీ గారే కదా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఎల్లు ఒప్పించలేకపోయాడు మోదీ గారే కదా చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు 4 ఇయర్స్ నుంచి మరి నువ్వు చంద్రబాబు నాయుడుకి మోదీకి సపోర్ట్ చేస్తానంటావేటి నాశనం చేసింది మోదీ చంద్రబాబు నాయుడు అప్పుల రాష్ట్రం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు ఏంటి ఈ రాజకీయం వివేక హత్యను రాజకీయం చేస్తే నేను సహించను గనుక ఎంట్రీ ఇచ్చాను లాస్ట్ మినిట్లో న్యాయం జరగాలి ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా అవ్వాలి అన్ని యాంగిల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి నేను సిబిఐకి కోఆపరేట్ చేస్తా నేను అడిగిన ప్రశ్నలకు సిబిఐ జవాబు చెప్పాలి లేదా సహించేది లేదు ఎవరెవరిని ఎంక్వైరీ చేయమంటే చేయించాలి ఈ ఎంక్వైరీ ఎలక్షన్ అయినంత వరకు పోస్ట్పోన్ చేయడం మంచిది ఎందుకు ఇది ఎలక్షన్ రంగం ఇప్పటి వరకు 4 సంవత్సరాలు మీకు హరి లేనిది 4 సంవత్సరాల 3 నెలలు అయింది ఇది 4వ నెల ఇప్పటి వరకు మీరు ఎంక్వైరీ చేయలేదే ఈ 3 నెలలు 6 నెలలు చంద్రబాబు నాయుడు పొత్తులా మీరు ఆయన ఏం చెప్తాది జడ్జిలు చేయడానికి ఆయన ఏం చెప్తాది సిబిఐ చేయడానికి బీజేపీతో ఎప్పుడు లైఫ్ లో పొత్తులు ఉండవు ఎందుకంటే మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది మన దేశాన్ని సర్వనాశనం చేసిన రెండే రెండు పార్టీలు కుటుంబ పాలన కాంగ్రెస్ పార్టీ నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ గాంధీ లా గాంధీ మనకెందుకు మిగిలిన సర్వనాశనం చేసింది ఇప్పుడు బీజేపీ పార్టీ అప్పుల రాష్ట్రాలు అప్పుల దేశాలు చేశారు రెండోది ఎవరితోనైనా పొత్తులు మాకు అవసరం లేదు ఇంతవరకు మేము పెట్టుకోలే ఇప్పుడు సీరియస్గా ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నాం అవసరమైతే ఆలోచిస్తాం ఈ కమ్యూనిస్ట్ లాంటి వాళ్ళతో వాళ్ళకి కూడా స్టెబిలిటీ లేక ఈ బీజేపీతో రైట్ సైడ్ అట పవన్ కళ్యాణ్ అట చంద్రబాబు నాయుడుకి బీజేపీ అట లెఫ్ట్ సైడ్ అట లెఫ్టోల్ అట బుద్ధి బుర్ర ఉందిరా మీకు బీజేపీని తిడతారు మళ్ళీ బీజేపీతో పొద్దులు పెట్టుకుంటారు ఇప్పుడు ఉన్నాయన్నీ బీజేపీ బి పార్టీలే కదా మన రాష్ట్రంలో ఉన్నాయి ఇప్పుడు ఉన్న పార్టీలన్నీ బీజేపీ బి పార్టీలే అది కమ్యూనిస్టులేమో టీడీపీతో కాదు టీడీపీ బీజేపీ బి పార్టీ అని టీడీపీతో అనండి ఇంకా బాగుంటుంది కమ్యూనిస్టులు కూడా కలిసిపోతే బాగుంటుంది కదా బీజేపీ వాళ్ళతో వాళ్ళకి బుద్ధి బుర్ర లేకపోతే మనం ఏం చేస్తాం అందుకనే ప్రజలు మన వైపు చూస్తున్నారు విలేజ్ మండల్ నియోజకవర్గ కమిటీలు వేసుకోండి మీరే ఈ మీడియా మిత్రులు అసలు మీరేయండి కమిటీలు నా ద్వారా బాగు జరుగుతుందంటే వేయండి మీరు కళ్ళతో చూశారు నా మిషనరీ ఫండ్స్ నా ఫండ్స్ ఉన్నప్పుడు నేను తీసుకొచ్చిన అభివృద్ధి మీరు చూశారు
సదాశివపేట సంగారెడ్డిలో ఈరోజు కూడా 1200 ఎకరాల్లో చారిటీ మీరు చూస్తున్నారు కళ్ళతో వాళ్ళు క్లోజ్ చేశారు ఆగిందా బండి కోటి రూపాయలు అప్పుడు రూపాయి ఇప్పుడు రూపాయి కోటి రూపాయలు ఎందుకు ఎఫ్సిఆర్ఏల అన్ని క్లోజ్ చేశారు పీస్ మిషన్ బంద్ చేసేశారు కాలు చేతులు కట్టేశారు నన్ను చిత్రహింస చేస్తున్నారు అయినప్పటికీ నేను ఆగుతున్నానా ఆగట్లే హోటల్ లాబీలో వెళ్తుండగా మీతో ప్రెస్లో మాట్లాడుతున్నా ఇంత ఇంత అవినీతి రెండు రాష్ట్రాల్లో పోటీ చేస్తామని అంటున్నారు మొత్తం రెండు రాష్ట్రాల్లో క్యాండిడేట్ ఉన్నారా తెలంగాణ 31 లక్షల మంది ఆఫీషియల్ గా జాయిన్ అయ్యారండి గత 2 ఇయర్స్ లో క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారు ఒక నియోజకవర్గంలో అయితే క్వాలిఫైడ్ చూడండి గద్దరన్న నిలబడతాను అన్నారు గద్దరన్న కంటే పెద్దోళ్ళు ఎవరు ఉన్నారు మన తెలుగు రాష్ట్రాల్లో ఎంటి రామారావు గారు కమ్మైనప్పటికీ గొప్ప నాయకుడు గద్దరన్న దళితుడు అయినప్పటికీ ఒక గొప్ప నాయకుడు ఆయనకి ఎంత చిత్రం చేశారు రాహుల్ గాంధీ రాజీవ్ ప్రియాంక గాంధీని కాదని మోడీ అమిత్ షాని కాదని కేసీఆర్ కేటీఆర్ ని కాదని నా పార్టీలో మన పార్టీలో చేరారు ఎంత చిత్రం చేశారు ఆయన్ని అయినా తిరిగి వెళ్ళాడా లేదు ఈ రోజు ఐఏఎస్ ఐపిఎస్ దానమయ్య గారు రోసయ్య గారు డీజీపీ సాంగ్లియాన గారు కంటే పెద్దవాళ్ళు ఎవరు ఉన్నారండి ఆలోచించండి పొలిటికల్ గా నా దగ్గర చారిటీ డబ్బు ఎంతైనా నేను తేగలను పర్మిషన్ ఇస్తే పొలిటికల్ గా విదేశీ డబ్బు వాడకూడదు ఎవరైనా 5 లక్షలు ఖర్చు పెట్టి నియోజకవర్గంలో కష్టపడతాను అంటే అలాంటి మంచి ప్రొఫెసర్స్ కి డాక్టర్స్ కి ఇంజనీర్స్ కి లెక్చరర్స్ కి మీడియా మిత్రులకి అలాంటి వారిని నిలబెట్టి గెలిపించాలని నా కోరిక డబ్బు కమ్ముడు పోకండి డబ్బా ప్రతి గ్రామానికి సంవత్సరానికి కోటి రూపాయలు ఇస్తా అభివృద్ధి అధికారంలోకి నన్ను రప్పిస్తే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య కేజీ టు పీజీ ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ప్రతి కుటుంబానికి ప్రతి రైతుకి కన్నీరు తుడవడం 4 ప్రతి నిరుద్యోగికి ఉద్యోగాలు ఇవ్వడం 100,000 కంపెనీలు పెట్టి 5 ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు అవసరమైన వాళ్ళకి రియల్ నీడి ఉన్న వాళ్ళకి డబుల్ చేయడు 2,000 వాళ్ళిస్తే 4,000 ఇస్తాం ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు విదేశాల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ విదేశాల నుంచి డొనేషన్స్ తెచ్చే కెపాసిటీ నాకు ఉంది ఆల్రెడీ 5 లక్షల కోట్లు తెచ్చాను ఇప్పుడు 1 లక్ష రూపాయలు తేకుంటా నన్ను చిత్రహింస చేస్తున్నా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఇప్పుడున్న బి పార్టీలన్నీ అందుకే మీ కొరకు వచ్చాను నేను నాకు అవసరం లేదండి రాజకీయం మీ కొరకు వచ్చా ఎందుకు మన రాష్ట్రం మన దేశం సర్వనాశనం అయిపోయింది ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు 9 లక్షల కోట్లు ఆంధ్రాలో అప్పు కేసీఆర్ గారు 5 లక్షల కోట్లు అప్పు మోదీ గారు 118 లక్షల కోట్లు అప్పు మీరు ఎడ్యుకేటెడ్ ఎకానమీ చదివిన వారు దేశ పరిస్థితి శ్రీలంక కంటే వరస్ట్ అయిపోతుంది ఇంకో 1-2 ఇయర్స్ దాన్ని ఆపడం కొరకు ఐ ఆమ్ క్వైట్ క్యాపబుల్ ఆఫ్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్ వెదర్ దే ఆర్ పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఆర్ అన్ఎంప్లాయ్మెంట్ టు ఇరాడికేట్ పవర్టీ ఐ నో ఎగ్జాక్ట్లీ వాట్ నీడ్స్ టు బి డన్ దట్స్ వాట్ ఐ హ్యావ్ డన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఇన్ 155 కంట్రీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అది ఇంకా తెలియదు వాళ్ళని అడిగండి అన్నమాట వైసీపీకి పెద్ద ఓట్ బ్యాంక్ లేదు ఇప్పుడు నవరత్నాలు అప్పులు చేసి చేస్తున్నారని ఓట్ బ్యాంక్ 20%కి పడిపోయింది ఏబిఎన్ సర్వే మీరు చూశారు కదా 8 లక్షల మంది సర్వేలో పాల్గొన్నారు నన్నే కోరుకుంటున్నారు రెండు రాష్ట్రాల్లో మరి మీ సర్వేని మీరు నమ్ముతారా